ఇక్కడ ఈయన కూడా కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. ఆ విధంగా మనకు సమూయేలు మొదటి సమూయేలు 1:10లో కూడా చూస్తాం, కన్నీటితో ప్రార్థన చేసింది హన్నా. అయ్యో ఈ నింద, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ అవమానం నా జీవితంలో ఎలా పోద్ది, అయ్యో ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు, ఎందుకు 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా నీకు, నువ్వెందుకు ఏమైందిలే పిల్లలు లేకపోతే అన్నట్టుగా మాట్లాడారు ఆ భర్త గారు. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు, బాధపడలా, బాధపడబాకమ్మ నువ్వు బాధ. కానీ ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి బహుగా ఏడ్చుచు అని ఉంటుంది. చూడండి మొదటి సమయంలో 1:10లో చూసినట్టే దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు. ఇప్పుడే ఆ దినమునే దేవుడు మాట్లాడాడు, ఆ దినము నుండి దుఃఖముఖిగా ఉంటాం మానేను అంటారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని, ఎందుకంటే దేవుని వాక్యం మనం కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రభు ప్రార్థనలు ఆలకించేవాడిగా ఉంటాడు. అలాగే మరి నెహెమ్యా గారు, ఎస్తేరు వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు, మరి అన్నా గారు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వాక్యాన్ని, దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశాడు. మరి ఇక సెయింట్ అగస్టిన్ గారి గురించి కూడా అదే చెప్తుంది కదా, మరి మౌనికే గారు ఎంతో ప్రార్థన చేసేవారంట. మరి ఏంటి, నా కుమారుడు ఇలా నాశనం అయిపోతున్నాడు ప్రభు, లోకంలో పాపంలో అలా వెళ్ళిపోయాడని అన్నప్పుడు ప్రార్థన వచ్చేవాడు, ప్రార్థన వినేవాడేమో, మరి ఆయన అంటాడు తర్వాత దేవుని నమ్మకం తర్వాత ఆయన రాస్తాడేమిటంటే, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను నరకం నుండి పరలోకానికి అని చెప్పేసి అంత రాస్తానమాట సెయింట్ అగస్టిన్ గారు. మరి అంతకుముందు సీనియర్ అగస్టిన్ గారు, మరి కన్నీటి ప్రార్థన వల్ల సెయింట్ అగస్టిన్గా మారిపోయాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ కూడా మన సహోదరుడు ఇస్కియా గారు మరి కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడని కదా మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటా వస్తున్నాము. అప్పుడు దేవుడు ఏమంటున్నారు చూడండి, కన్నీటి ప్రార్థన, ఇంతమంది కన్నీటి ప్రార్థనలు మనం చూసుకున్నాం. ప్రేమేంటంటే వాటారా, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చి, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుని సన్నిధికి వెళ్ళు. ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీటితో, ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రభా ఇదేంటి, ప్రభా నా బిడ్డలను ఎప్పుడు రక్షిస్తావు, ప్రభా నా భర్తను ఎప్పుడు రక్షిస్తావు, ప్రభా నా భార్యను ఎప్పుడు రక్షిస్తావు, ప్రభా నా స్థితిగతులు ఎప్పుడు మారుస్తావయ్యా, అయ్యా నాకు ఈ అవమానం ఎప్పుడు తీసివేస్తావు. దేవుని సన్నిధికి మనం వెళ్ళేవారంగా ఉండాలి. మరి హిజ్కియా రాజుగారు కూడా చూడు, ఆయన రాజయ్యండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు, మరి ఆ వ్యాధి నీకు తీసివేసుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, మంచి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. 5వ వచనం చివరి భాగంలో, నీవు కన్నీళ్లు విడిచిట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినం చూడండి అని చెప్పేసి వెంటనే దేవుడు వెళ్ళి చెప్పేసి రా అని చెప్పేసి ఆయనకి పంపించేస్తారనమాట. కాబట్టి ఏమంటున్నాడంటే, యెషయా నడిమిశాలలో నుండి 4వ వచనం నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునికి దేవుడికి యెహోవానికి సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. వెంటనే ఆ చెప్పి సమాచారం చెప్పి ఈ ప్రవక్త గారు ఇంకా పూర్తిగా కూడా వెళ్ళలేదంట, నడిపిశాలకు వెళ్ళేప్పటికే మళ్ళీ దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయి, అంటే ఎంత ఏడుస్తూ ఉన్నాడో, ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నాడో, ఎంత బాధపడతా ఉన్నాడో దేవుడు చూస్తాం. ప్రేమేంటి ప్రిసోదరి ప్రిసోదరుడా, నీ పరిస్థితి అది రోగం అవ్వచ్చు, అది ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దేవుని సన్నిధిలో మనం దుఃఖపడి కన్నీటితో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పు నేను బాగు చేస్తాను స్పష్టంగా చెప్పసలిస్తాను, చక్కగా వెళ్ళి చెప్పు, చెప్పిరా వెళ్ళి నా కుమారుడికి అని చెప్పినప్పుడు వెంటనే ఆయన వెనక్కి వచ్చి దేవుడు ఇలా చెప్తున్నాడు. ఇంకా 6వ వచనంలోకి వచ్చండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చారు, వెంటనే తీసేసుకుంటున్నాను అన్నారు కదా ఇందాక, మొన్న రిప్లై కూడా వచ్చేసింది, బాగు చేస్తాను, ఆయుష్ కూడా పెంచుతాను, కనుక నువ్వు దిగులు పడద్దు. కావానికి ప్రేమేంటి వారలారా, ఇసుకి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మరి నువ్వు రోగంతో ఉన్నావా, తీరని రోగంతో ఉన్నావా,
మరి అయ్యో క్యాన్సర్ అండి నాకు బాధ అండి, అయ్యో షుగర్ అండి నాకు, ఎదండి ఇదండి, ఎన్నో రకరకాల జబ్బులు వస్తాయి. జబ్బులు మానవులకు రాకపోతే ఎవరికి వస్తాయి? వస్తాయి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన స్వస్థపరిచే యెహోవాగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఈ లోకంలో మరి మంచి, మనం ఆకలేస్తే మనం అన్నం వండుకుని కూర వండుకుని ఎలాగ భోజనం చేస్తామో అలాగే రోగం వచ్చినప్పుడు మందులు వాడటం కూడా తప్పు కాదు. చాలా కొంతమంది రాంగ్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు మందులు వాడటం తప్పు కాదు, మందు వాడాలి, మందు వాడచ్చు. డాక్టర్లని జ్ఞానం ఇచ్చింది దేవుడే కదా, మందులని కనిపెట్టింది దేవుడే కదా, దేవుని బిడ్డలే కదా. అవి వాడినప్పుడు మనకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కింద అంజరు ముద్ద కూడా తీసుకొచ్చి కట్టినట్టుగా దేవుని వాక్యం ఉంది. కనుక మందు వాడచ్చు, ఏం పర్వాలేదు, కానీ తొందరపడకూడదు. దేవుడు స్వస్థపరుస్తాడు డైరెక్ట్గా. ఆ దినాలలో ఆయన సంచారం చేస్తూ గుడ్డివాడిని స్వస్థపరిచారు, వచ్చేయగలవాడిని, ఎన్నో ఎన్నో స్వస్థ కార్యాలు. దేవుని స్తోత్రం. ఒక ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరిస్తే అంతకంటే భాగ్యం లేదు. ఒకవేళ నీకు నెమ్మదిచ్చి నిదిగో నువ్వు ఆ ముందుకెళ్ళు అట్లెళ్ళు ఇటు ఈ మందులు వాడుకో అని చెప్పి దేవుడు నీకు నెమ్మదిస్తే నీ ఆత్మలను నువ్వు వెళ్ళి మందులు వాడటంలో కూడా తప్పు లేదు. వాడుకుని చక్కగా ఇదిగో నేను బాగు చేస్తాను అని చెప్పి హిస్కియాతో చెప్పినట్టుగా మనల్ని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సరే ఆత్మరోగమైన శారీరక రోగమైన దేవుడు నేను బాగు చేసేవాడిగా ఉన్నాడు, ఆయుష్ పెంచేవాడిగా ఉన్నాడు. అంతేకాదు నిన్ను ఆరో వచ్చిన చివరి భాగంలో నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును. అంతేకాదు మనకి శత్రువు లేక చేతిలో పడకుండా కూడా మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. శత్రు కుతంత్రాల నుంచి మనకు విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు, మనకి జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇవ్వడమే కాకుండా స్వస్థపరిచే చేయడం కాకుండా మిమ్మును ఈ పట్టణమును అషూరురాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అని చెప్పేసి, అంటే ఈ పట్టణానికి కూడా మన వల్ల, మనకే కాదు మన పట్టణానికి, మన దేశానికి, మన ప్రజకు. మనం ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే మన ఆఫీస్లో, మన ఇంట్లో ఉంటే, ఒక ఇంట్లో, ఒక సమాజంలో వారికి ఆశీర్వాదకరంగా మరి ఆయన బ్రతికించి స్వస్థపరచడం ద్వారా ఎంత సాక్ష్యం చేసి. అంతేకాదు రాజుగారికే స్వస్థ వచ్చిందంటే అందరికీ విశ్వాసం వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. ఆయనే దేవుడని తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేశారు ప్రభు. ప్రేమైన సోదరుడు సోదరిని వివరించిన ఒకవేళ ఏ రోగంతో బాధపడుతున్నావు, అది ఏ రోగమైనను ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా ముట్టి తాకి బాగు చేసేవాడిగా ఉన్నాడు, నిన్ను ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు, నీకు ఆయుష్నిచ్చేవాడిగా ఉన్నాడు, ఆత్మీయ జీవితాన్ని, మంచి జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంతేకాదు నీకే కాదు నీ పట్టణానికి కూడా మేలు తీసుకొచ్చే దేవుడిగా ఉన్నాడు. అట్టిగొప్ప దేవుడిని నువ్వు దూరంగా పెట్టి ఏదో అది అని ఇదని ఇదేనని పరుగులు ఎత్తకుండా దేవుని సన్నిధికి వచ్చి ఈ గొప్ప రాజే ఎలాగ మేలు పొందాడో, ఇస్కియా రాజు ఎలాగ మేలు పొందాడో అలాగ నువ్వు కూడా మేలు పొంది మరి పొంది ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రేమంటే వాళ్ళారా, అంతేకాదు మరి చూడండి మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు మరి ఆ యొక్క మరి స్వస్థపరుస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆయనే కాకుండా ఆ యొక్క ఆయన శిష్యులకి, ఆయన భక్తులకు కూడా అట్టి భాగ్యం ఇచ్చారు, అట్టి జ్ఞానం ఇచ్చారు దేవుడు, అట్టి అభిషేకం ఇచ్చారు దేవుడు. చాలాసార్లు చూడండి పౌలు గారేంటి, పేతురు గారేంటి, మరి వాళ్ళ శిష్యుల్ని కూడా దేవుడు వాడుకున్నట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే మనం దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా కాకుండా ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది శిష్యులు కూడా వాడుకున్నారు ఆయన. ఆయన 12 మంది శిష్యులను వాడుకుని సువార్త ప్రకటన చేస్తూ భూలోకం అంతటా వారు సంచారం చేస్తూ యేసే దేవుడని మరి అనేకులు దేవుని వైపు తిరగడానికి ప్రభువారు మరి మరణించి సిలువ మీద మన పాపల కోసం మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆ తర్వాత మరి మనకి శిష్యులకు కనిపించి ఆరోహణమై వెళ్ళి మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఈ లోకములు ఇప్పుడు పరిశుద్ధాత్మ దినములు నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను. మరి డైరెక్ట్గా ఒక వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపించకపోయినా పరిశుద్ధాత్మ దేవుని దినములు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఇప్పుడు, ఇది కృపాకాలము. పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంటూ మరి ఆత్మనిస్తూ శక్తినిస్తూ ఆయన ఆ 12 మంది శిష్యులనే కాకుండా ఎంతోమంది శిష్యులను తయారు చేసుకుని శిష్యులను తయారు చేశారు. తయారు చేసుకుని మరి ఈ లోకంలో దేవుడి వాక్యంలో సెలవిచ్చారు, మీరు నా యందు విశ్వాసం ఉంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. అలాంటి శక్తి,
అలాంటి ఆత్మ ఆత్మ శక్తి ఇచ్చి మరి దేవుడు వాడుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాకుండా మరి ఈ దినాల్లో మనం పౌలు గారిని వాళ్ళందరినీ కూడా చూస్తాం, పేతురు గారిని వాళ్ళందరినీ చూస్తాం, 12 మంది శిష్యులనే కాకుండా ఈ ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఫస్ట్ సెంచరీ తర్వాత మరి వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చూస్తే పౌలు కూడా అంటే అపొస్తల కార్యం 14:7 చూడండి, అపొస్తల కార్యము 14:7 ఆ లొస్త్రలో బలహీన పాదములు గల అక్కడ ఉండేను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుతుండగా వినను, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి. ఈ పౌలు గారు కూడా మరి సేవ చేస్తూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండేవారు. మరి లుస్త్రకు వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నారు. ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ ఒక కథను చూశారు. అక్కడ ఏంటంటే అతను ఏంటంటే కుంటివాడు, ఎప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు, నడువలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాట్లాడుతుండగా విని పౌలు అతని వైపు తేరి చూసి మాట్లాడుతుంటే విన్నాడు బా ఏంటంటే దేవుని వాక్యం గురించి, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు రక్షణ ఇస్తాడు, యేసు మాటలు ఏం చెప్తున్నాడు, చాలా నెమ్మదిగా అనిపిస్తూ ఉంది ఆ మాటలు విన్నప్పుడు అని అనిపించిందేమో. కుంటివాడైనా మరి వచ్చి అక్కడ కూర్చున్నాడు, వింటున్నాడు, ఎవరి సహాయంతో వచ్చాడేమో, వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మను అడిగాడేమో నన్ను అక్కడ తీసుకెళ్ళండి, పౌలు గారు చెప్తున్నాడు కదా అవన్నీ వినాలి, నాకు వింటుందంటే బాగుంటుంది అని అనిపించిందేమో. మనకి చాలాసార్లు తెలుసు దేవుడు స్వస్థపరుస్తాడని, నెమ్మదిస్తాడని, మనశ్శాంతి ఇస్తాడని, కానీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినడానికి ఇష్టపడరు అనమాట చాలామంది. కానీ పుట్టిన మెలకుని కుట్టివాడు ఈయన ఏంటంటే అక్కడ పౌలు గారు బోధిస్తుంటే అక్కడ కూర్చుని వింటున్నాడంట. వింటమే కాదు, పౌలు బోధిస్తూనే ఉన్నాడు, ఇంకోవైపు నుండి ఆత్మలో ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే వాళ్ళారా, మనకి దేవుని సేవకులంగా దేవుని బిడ్డలంగా మనం ప్రకటన చేయటమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు, ఆత్మలో వారిని చూడగలుగుతాం. ఒక్కోసారి వీళ్ళకి విశ్వాసం ఉంది, వీళ్ళు గై రిసీవ్ చేసుకుంటున్నారు వాక్యం, వీళ్ళకి ఇది స్వస్థకార్యం జరిగే అవకాశం ఉంది. చాలాసార్లు మా పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు నేను కలిసి మరి వెళ్ళినప్పుడు బాగాలేదండి, బాగాలేదు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి మా పాస్టర్ గారు అన్నప్పుడు మరి మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు అనేవాళ్ళు వస్తా బయటకు వస్తుంటే లేదమ్మా ప్రభు ఆయన ముగించేశారు, ఎక్కువ నువ్వు అంత కంగారు పడబాక ఆయనకి ముగించేశారు, దేవుడు ఆయన బతకడు ఆయన వెళ్ళిపోతాడు ఆ ప్రభు నాతో చెప్పి అని చెప్పేసేవారు. నేను గొప్పంది బయటకి వచ్చి ఆటో ఎక్కగానే నాతో అని చెప్పి అయ్యో మరి ఏంటండి అంత ఇదిగా పాప అంటే అవును మరి దేవుడు మనం ఏం చేస్తాం అని చెప్పేవారు అనమాట. అంటే అంటే ఏంటి, దేవుని ఆత్మలో అదే నేను చెప్పేది, ఆత్మ వివేచన కలిగి ఉండాలి. ఆత్మ వివేచన ప్రభు మనకిస్తాడు దైవ సేవకులకు మనం, ఎందుకంటే ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆత్మ వివేచన కలుగుతుంది మనకి, వివేచన కలిగి ఉన్నప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు పౌలు గారు కూడా అదే పని చేస్తున్నారు. పౌలు గారు వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉంటే ఆయన వింటున్నాడు, ఆయనకి పుట్టింది మొదలుకొని కుంటివాడే, ఆయన నడవలేడు కూర్చుని వింటావన్నాడు. వింటున్నప్పుడు అతను విశ్వాసం ఉంది అని చెప్పేసి ఇతను గమనించాడు. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటే తప్పకుండా ఏంటంటే ఇప్పుడు మన విశ్వాసమే కదా ఇంత, మరి మనం మన మన ప్రభు ఉన్నారు మనకి రక్షణ కలిగింది, విశ్వాసము ద్వారానే కృపచేతనే మనం రక్షించబడ్డాం, వేరే భక్తి కార్యాలు ఏమీ కాదు, మనలో ఏ మంచితనం కాదు. కనుక ప్రేమేంటంటే విశ్వాసం ఉండాలి, స్వస్థత కావాలన్నా రక్షణ కావాలన్నా మనకేం కావాలన్నా మనం విశ్వసించాలి ఆయన శక్తి గలవాడు, ఆయన కార్యాలు చేయగలవాడు, ఆయన గొప్పవాడు అని. ఈయన ఏమీ లేకపోయినా నడవలేకపోయినా తనకు ఒక విశ్వాసం ఉంది, ఓ ఈయన ప్రకటించే దేవుడు గొప్పవాడు, యేసు గొప్పవాడు కనుక నాకు స్వస్థ కార్యం చేస్తాడు, ఈయన చెప్పేది నిజమే అని చెప్పేసి అనిపించిందనమాట. అప్పుడు ఏం చేశాడో చూడండి, విశ్వాసం ఉండడం వల్ల కృపావాక్యమునకు సాక్షులై, ఇక్కడ చూడండి 14:7 ఏంటంటే సాక్షులుగా ఉండడానికి కూడా కొన్ని కార్యాలు చేస్తూ వచ్చేవారనమాట ప్రభు. వీళ్ళని సాక్షులుగా నిలబెట్టాలి మరి వీళ్ళని వాడుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ లొస్త్రలో ఈ గొప్ప కార్యం జరిగినప్పుడు వాళ్ళు చాలామంది అక్కడ విశ్వసించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు ఏం చేశాడు, ఈయన విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడిచాడు. పౌలు గారు వచ్చి పాదాలు కింద పెట్టి చక్క నుంచోవయ్యాన, ఈ నుంచోవటం కాదు గంతులు వేస్తా నడుస్తున్నాడు అంట. చూడండి దేవుని ప్రియమేంటి వాళ్ళారా, మన జీవితాల్లో ఏదైనా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పొందుకోవాలని కోరుకు మనకు విశ్వాసం ఉండాలి.
విశ్వాసం ద్వారానే. మీలో విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అవతల పడిపోద్దని చెప్తాడు. అంటే విశ్వాసం కావాలి మెయిన్. అన్న దేవుడు చేయగలడు, ఆయన సమర్థుడు అన్నప్పుడు పౌలు గారు వచ్చేసేసి నువ్వు నిలబడు అంటే ఈయన గంతులేస్తున్నాడు అంట. చూడండి ఎంత గొప్ప కార్యం అండి. కేవలం విశ్వాసం ద్వారానే సరిగా నిలువు మన బిగ్గరగా చెప్పి పదవచనం గంతులు వేసిన అప్పుడు జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లోకలయ్య భాషలో దేవతలు మనుషులు దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారు. అక్కడ ప్రజలకి ఆశ్చర్యం వచ్చేసింది. అమ్మ ఏంటి ఇప్పుడు పుట్టింది మొదలుకొని అసలు ఇది నడవలేదు కుంటోడీడు ఇలా కూర్చుంటే వాళ్ళు మోసుకుని వెళ్తూ ఉండేవాడు వాళ్ళ అమ్మ నాన్న అలాంటిది ఏంటి గంతులు వేస్తా నడుస్తున్నాడు వీళ్ళు ప్రకటించి వీళ్ళు దేవతలే కిందకు దిగి వచ్చేసారేమో దేవుని దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళకి పూజ చేయడానికి పౌలు గారికి వీళ్ళకి ఈ ప్రజలంతా సిద్ధపడతా ఉన్నారు. అంటే అంత సాక్ష్యాన్ని స్థిరపరచడానికి దేవుడు అద్భుత కార్యాలు మనకి చేసేవాడుగా ఉంటాడు. ప్రేమంటే వాళ్ళారా మరి ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మరి మంచి సాక్ష్యం కలిగి ఉండటమే కాకుండా అయితే మీరు మేమేమి దేవతలం కాదమ్మా మమ్మల్ని మీరేం పోజ్ చేయొద్దు కానీ మీరు ఒక్క పని చేయండి సత్య దేవుణ్ణి మీరు ఎరిగి ఉండండి ఆయనే మార్గము సత్యం జీవము. అంతమంది ద్రౌపది వీళ్ళందరినీ పైన పూజ చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చూడండి 14వ అధ్యాయము 11 నుంచి చదువుకోండి 15 వరకు చాలా భయంకరంగా మరి వీళ్ళు పూజలు చేస్తున్నట్టుగా అట్టని ఇళ్ళకు కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు అలా చేయకూడదు అని చెప్పేసేసి వీళ్ళు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయినట్టుగా మరి చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో ఏమంటున్నారట అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గలవారమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రిమిటెంట్ వాళ్ళారా మరి పౌలు గారు కూడా ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నారో చూసుకుని మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం కలవాలి అంటే ఏంటంటే మేమేంది మాలో ఏదో ఇష్టాడనేది ఇదేమి లేదు కాబట్టి దేవుని బట్టి దేవుని ఆయన్ని కలిగి ఉంటేను బట్టి ఆ శక్తివంతుడైన దేవుణ్ణి కలిగి ఉంటేను బట్టి ఆత్మను బట్టి మేము ఇది చేయగలుగుతున్నాం కానీ మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్పేసి ఆయన తను తగ్గించుకొని చక్క మాట్లాడి కాబట్టి మీరు కూడా ఈ సత్యదేవుణ్ణి కలిగి ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఆకాశమును భూమిని మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవతలకు పూజ చేస్తున్నారు కదా మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. మీరు జీవమగల దేవుని వైపు తిరగాలని మీ సువార్త ఈ వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టి ప్రేమంటే వాళ్ళారా ఇంకా యేసుప్రభు దేవుడు మొన్న మాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చారనమాట మా ప్రయత్నంకి. ఆమె ఏమంటారంటే నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి చాలా అభిమానం అండి చాలా గౌరవం అండి కానీ అండి మరి అవన్నీ కూడా మాకు ఉంటాయి కదండి ప్రేమ ఇప్పుడు ప్రియ సోదరి ఇలా కాదు వ్యర్థం ఎవరైతే నీ పాపముల కోసం మరణించారో దేవతలు ఉన్నారు కానీ వారిని మీ పాపముల కోసం మరణించి ప్రాణం పెట్టి మరి నిన్ను విడుదల చేసి పరలోక రాజ్యం తీసుకెళ్ళగలరా ఎవరు నీ పాపాల కోసం మరణించలేదే ఎవరు రక్తము కార్చలేదే ఆయన రక్తము కార్చారు నీ పాపముల కోసం విడుదల చేయటం నరకము నుండి నిన్ను తప్పించడానికి పరలోక రాజ్యం నిన్ను తీసుకుని వెళ్ళటానికి ప్రాణమే పెట్టేశారు కదా కనుక నువ్వు నమ్మాలి కనుక ఆయన దేవుడు అని చెప్పినప్పుడు ఆమెంతో అవును నిజమే కరెక్టే కదా అని చెప్పేసి ఒక ఆలోచన ఆమెలో వచ్చింది. ప్రిమిటెంట్ వాళ్ళారు ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు ఆయన గొంతులు వేస్తూ నడిచిన దానికంటే మీరందరూ కూడా మేమేమి దేవతలం కాదు దిగిరాలా మేము ఇలాంటి వారిని కానీ దేవుని ఒక శక్తి ఒక దేవుడు సర్వశక్తి గల దేవుడు మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ఇలాగ చేయగలుగుతున్నాం కనుక ఆ గొప్ప దేవుని మీరు నమ్ముకోండి అని చెప్పి సువార్త ప్రకటించారు. కాబట్టి మన జీవితాల్లో జీవముగల దేవుణ్ణి మనం ప్రకటించే వారంగా ఉండాలి. జీవముగల దేవుణ్ణి ప్రకటించడానికి అదే సమయంలో స్వస్థ కార్యాలు చేయడానికి కూడా శిష్యుల్ని మరి దేవుడు వాడుకున్నట్టుగా పౌలు గారిని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రేమంటే వారు కనుక మనల్ని దైవ సేవకులను మనల్ని దేవుడు వాడుకునేవాడుగా ఉంటాడు. సామాన్య విశ్వాసంతో విశ్వసించినటువంటి బిడ్డలకు అద్భుత కార్యాలు ఒకవేళ నువ్వు ఎంతో చిన్నప్పటి నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నావేమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావేమో మా తెలిసిన ఒక కుటుంబం మా ప్రేట వరకు వస్తారు చిన్నప్పటి నుంచి ఇద్దరు పేరులో మాట్లాడలేరు డఫ్ అండ్ డమ్
మాట్లాడలేరు, మైండ్ ఎదగలేదు, చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఎంతో వేదన కలుగుద్ది. ప్రార్థన చేస్తూ వస్తున్నాం, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చక్కగా ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడడం, కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవటం, తిరిగి రెస్పాన్స్ ఇవ్వటం మరి మేము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకవేళ మా పిల్లలు మాట్లాడలేదండి, మాకు ఇదే మా కర్మ మా ఇది అనుకో కావాల్సిన పని లేదు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనం స్వస్థపరిచేవా ఉన్నాడు. ఆయన సంధికి రండి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా అద్భుత కార్యం మీరు చూస్తారు, తప్పకుండా దేవుని కార్యం మీరు చూస్తారు. ఆ విశ్వాసం ఉంచాలి ఆ వ్యక్తిలాగా, ఆ చిన్నప్పటి నుంచి నడలేని వ్యక్తిలాగా మనం సామాన్య విశ్వాసం ఉంచితే చాలు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా బిడ్డలను బాగు చేస్తాడు అని నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వస్తే చాలు, జీవముగల దేవుని కలిగి ఉంటే చాలు. ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. అంతేకాదు చూడండి, అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం కొన్ని విషయాలు. అపొస్తల కార్యం 20వ ఇక్కడ వచనంలో కూడా చూసినట్టే ఇక్కడ కూడా, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయ్యండి అక్కడికి వెళ్ళినప్పుడు కిటికీలో అక్కడ కూర్చుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆదివారం రొట్టె విరిచి ప్రసంగం చేస్తూ ఉన్నారు, చేస్తా ఉంటే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడిన మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. ఇక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆదివారం రొట్టె విరిచి అంటే ఏంటి, బల్లారాధన ప్రసంగం అన్నమాట. బల్లారాధన ప్రసంగం రాత్రి అంతా చేస్తున్నాడండి. చూసారా, మనవాళ్ళైతే ఒక గంట కానీ అరగంట దాటిందంటే టైం చూసుకుంటారు, మరి గంట గంటలతో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. భక్తులు ఆ రోజులో వినేవాళ్ళు ఎంతో ఇదిగా, మరి వింటున్నప్పుడు మరి వింటారు కనుక మరి అక్కడ చేరారు. అక్కడ ఐతుకు అనేటువంటి యవనసుడు కిటికీలో కూర్చున్నాడట. 3వ అంతస్తులో జరుగుతుంది ఇది బల్లారాధన. కిటికీలో కూర్చుని ఆ ప్రసంగం వింటూ వింటూనే జోగి పడి కింద పడిపోయాడట. కింద పడిపోయి చనిపోయి ఎత్తబడిని ఉంది దేవుని వాక్యం స్పష్టంగా. ఆ చనిపోయి ఎత్తబడిను 9వ వచనం చివరి భాగం, చనిపోయి ఎత్తబడిను. అంతట పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతను ప్రాణం అతనిలోనే ఉన్నది. దేంటి అక్కడ చనిపోయాడు ఎత్తబడ్డాడు కూడా అంటే, ఒకవేళ శవం ఉంటే ఉందేమిలే, చనిపోతాడు ఆత్మ కూడా ఎత్తబడిపోయింది ఆయన దగ్గర అని చెప్పేసి స్పష్టంగా దేవుని వాక్యంలోనే ఉంది కదా. కానీ పౌలు గబగబా కిందకి దిగి వచ్చేసేమో, ఆయన మీద పడి కౌగిలించు అంటే పారచాచి ఆయన్ని కౌగిలించుకొని అంటే ఏంటి, అక్కడ మనకేమర్థమవుతుంది, ఆయనలో శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది, ఆయన స్వస్థపరచు శక్తిని ఈయనకి కూడా అనుగ్రహించారు. ఇప్పుడు మనం ఆయనే కాదు, యేసుక్రీస్తు ప్రభువే కాదు, ఆయన శిష్యులను కూడా వాడుకున్నారు, ఆయన శిష్యులకు కూడా శక్తి ఇచ్చారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని అన్నారు. కనుక మనం ఎప్పుడు విశ్వాసంతో మనం ఆత్మతో నింపబడి కార్యాలు చేస్తామో అప్పుడు దేవుని ఆత్మ వాడుకుంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. పౌలు ఇప్పుడు 2వ కార్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ అన్నప్పుడు కౌగిలించుకొని మీరు తొందరపడకండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ గురించి, అమ్మో పడిపోతే ఎవరైనా చచ్చిపోయాడు తొందరపడకుండా ఎలా ఉంటారు చూడండి, అసలు ఆయన అంత తొందరపడబాకండి, మీరు తొందరపడకూడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నది. ఉందా నిజానికి మరి, కానీ విశ్వాసంతో చెప్పేస్తున్నారు పౌలు గారు, అతని ప్రాణం అతనిలోనే ఉంది అంటే తను అని వెంటనే వాళ్ళ లోపల ఎంత ప్రార్థన చేసుకుని ఉంటాడు కదా పౌలు గారు, దేవా నేను అన్నాను విశ్వాసంతో, నీ ప్రాణం అక్కడే ఉందన్నాను, ఎవరైనా బతికున్నాడని అన్నాను, కాబట్టి నువ్వు అద్భుతం చేయవలసిందే, నువ్వు అద్భుతం చేయినా నేను మనసులో ఎంత ప్రార్థన చేసుకుంటూ 3వ అంతస్తులు ఎక్కాడు. ఆ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టాడు. అక్కడ చూడండి దేవుని వాక్యం నా మాటలు కాదు, విస్తారం అక్కడ ఏమన్నా ప్రాణం అతను ఉన్నది అని చెప్పి వా చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను అని అంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత విశ్వాసం అంటే దేవుడి మీద పెట్టేశాడు కదా, నువ్వేం చేస్తావో తెలియదు, మరి ప్రసంగం చేస్తుంటే వాడు పడ్డాడు చనిపోయాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ లేదు, నేను చెప్పాను ఒక మాట దేవా, నేను చెప్పాను కాబట్టి నువ్వు నన్ను ఆనర్ చేయాలి, ఇది ఇక్కడ నువ్వు మహిమ పొందాలి, నువ్వు కార్యాలు చేయాలి అని మనసులో ఆయన విశ్వసించారు. విశ్వసించారేమో అంతే కదా, లేకపోతే అంత గొప్ప కార్యం అంటే చూడండి ఏం జరిగిందో, వారు బ్రతికిన ఆ చిన్నవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగి బతికాడుగా చిన్నాడు,
లేచి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, బయటకు తీసుకెళ్ళిపోయారు. అంత గొప్ప కార్యం, అసాధ్యమును సాధ్యం చేసే శక్తి గల దేవుడు మనం కలిగి ఉన్నాం. విశ్వాసంతో మనం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు, విశ్వాసంతో మనం జీవించినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. కనుక ప్రేమేంటే వాళ్ళారా, అక్కడ పౌలుని మనం ఎంతో మరి ఘనపరిచాడు దేవుడు. చిన్నవాడిని పైకి తీసుకెళ్ళిపోయి ఇదిగో బతికాడు అన్నప్పుడు నిజంగా అక్కడ లిటరల్గా వాళ్ళందరూ ఎంత విశ్వాసంతో మరి దేవుని వైపు, ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నారు పౌలు గారు, ఈయన చెప్పేది మామూలు సామాన్య మాటలు కాదు, గొప్ప దేవుని యొక్క మాటలు. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు, చనిపోయాడు మన అయితకు బతికాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచినట్టుగాను, అక్కడ విశేషమైన ఆదరణ కలిగినట్టుగాను, అక్కడ ఎంతోమంది దేవుని నమ్ముకున్నట్టుగాను దేవుని వాక్య సెలవిస్తా ఉంది. ఏమిటంటే వాళ్ళారా, మన దేవుని ఇందులో విశ్వాసం ఉంచి ఒక పాస్టర్ గారు ఒక వీళ్ళే కాదు, ఆ రోజు పౌలు, ఈరోజు మనం దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి, దేవుని యొక్క బలమును మనం కలిగి ఉండాలి. అలా జరిగినప్పుడు మీ వంటి వాడిని అన్నాడు కదా పౌలు కూడా మాట్లాడుతూ, అయ్యలారా మీలాంటి సామాన్యుని అన్నాడు కదా. మనం కూడా సామాన్యమైన విశ్వాసంతో మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కూడా మనకి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. కనుక రోగముతో బాధతో మరి చనిపోవటానికి సిద్ధంగా ఒకవేళ అయ్యో నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను నా వైపు ఎవరు చూస్తారని చెప్పేసి బాధపడుతున్నావేమో, ఓ మంచం మీద ఉన్నావేమో, రోగిగా ఉన్నావేమో, ఒక స్వస్థపరిచే హోవా శక్తి కలిగిన దేవుడు, మరి దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను లేపి నడిపేవాడిగాను, నీకు ఒక క్రొత్త జీవితం, ఒక మంచి జీవితాన్ని ఆ చనిపోయిన ఐతుకుని లేపినట్టుగా ఒక యవన బిడ్డ, ఒకవేళ నువ్వు చనిపోయి లోకంలో పాపంలో అంధకారంలో పడిపోయి ఉన్నావేమో, ఒకవేళ అలా కాకుండా దేవుడిని ఆయన శక్తిని నీలోకి పంపించి నీ జీవితాన్ని మార్చి ఒక గొప్ప జీవితాన్ని, ప్రశస్తమైన జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు నీకు దయచేయనుగాక. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా స్వామి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ లోకంలో నాయన మా తండ్రి సంచారం చేస్తూ జాలిపడి నాయన మా ప్రభా మా తండ్రి ఆత్మల రక్షణే కాకుండా ఈ లోకంలో అనేక మంది బిడ్డలను మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంపూర్ణ దేవుడుగా సంపూర్ణ మానవుడుగా మీరు ఉండి 33 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేసావు నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. తిరిగి మీరు పరమునికి వెళ్ళినప్పుడు దేవ పరిశుద్ధ ఆత్మదేవ శిష్యులను, దేవామాతని నీ ప్రేమని బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకుని ఈ నేటి వరకు ప్రభు నీ శక్తినిచ్చి మీరు వాడుకుంటూ మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి స్తోత్రాలు. పౌలు గారిని వాడుకున్నారు, అదే పేదరి గారిని వాడుకున్నారు, ఎంతోమంది భక్తులను వాడుకున్నారు. ఈ దినాల్లో కూడా ఎంతోమంది భక్తులను, దైవ సేవకులను మీ ఆత్మనిచ్చి మీ శక్తినిచ్చి మీరు వాడుకుంటున్నారు ప్రభు. అంతేకాదు ఆత్మల రక్షణ కొరకు మేము భారం కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. గంటల తరబడి ప్రసంగం చేసిన ప్రభ ఎవరు కదలలేదు. కానీ ప్రభా నా తండ్రి, నాయన ఈ దినాల్లో ప్రభ మా ప్రియులు మీరు దర్శించండి, రక్షించండి. ఎవరైతే బాధలో ఉన్నారో ప్రభా, ఎవరైతే నీ వైపు చూస్తున్నారో, అయ్యో నా గురించి ఎవరు పట్టించుకుంటున్నారని వేదనతో ఉన్నారేమో ప్రభా, వారి దగ్గరికి మీరు వెళ్ళండి నాయన, దయచెప్పండి. వారిని వైపు చూసి ప్రార్థన చేసుకుని గొప్ప రక్షణను, స్వస్థతను, ప్రభా ఆత్మీయ మరి ఆశీర్వాదములు పొందినట్లుగా మీరు సహాయం చేసి మహింపొందమని నాయన మాతని వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. మరి దేవుని మహాకృపలో ఇసుకరకు జీవించు పరిచర్య కొనసాగుతూ ఉంది. మరి ఈ నెల నవంబర్ 22వ తారీఖు మరి దైవ సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళి 2 సంవత్సరాలు మరి కంప్లీట్ అవుతుంది. మరి కనుక నవంబర్ 22వ తారీఖు లోగోస్ చర్చ్ విజయవాడ లైలా కాలేజ్ ఎదురుగా మరి ప్రార్థన మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఎవరైతే మీరు తెలిసిన వాళ్ళందరూ కూడా మరి రావాల్సిందిగా మీకు ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాను. ఇసుకొరకు జీవించు పరిచర్య మరి కొనసాగింప చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడైతే అనేక సంఘాలను దర్శించి ఎన్నో విధాలుగా మరి ప్రయాసపడేవారు. మరి అంతగా మేము ఇది లేకపోయినా మరి సేవ ఆపకుండా దేవుడు మహాకృపలో మరి 6 మాసములు నేను ఏడుస్తూనే ఉన్నాను. కానీ ఆ తర్వాత దేవుడు నన్ను వాక్యం ద్వారా బలపరిచి, నువ్వు ఏడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ముందుకు వెళ్ళని ప్రభు నన్ను బలపరిచి మాట్లాడుతూ వచ్చారు.